పవిత్రమైన కాశీ క్షేత్రంలో 5 రోజుల పాటు గంగానది పుష్కరాల సందర్భంగా ఈ పూజా స్టోర్ వారిచే ఏప్రిల్ 22 నుండి 26 ఏప్రిల్ 2023 వరకు పురోహితులచే గంగానది పుష్కర పూజ పిండ ప్రదాన కార్యక్రమం జరిపించబడును. ముందుగా మీ గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు. గంగానది పుష్కర సమయంలో పితృదేవతలకు చేసే క్రతువులు వారికి ఇహపర పుణ్యలోకాలను ప్రాప్తింపజేస్తాయి. తేదీ ఏప్రిల్ 22, 2023, వారం గురువారం, తిథి అమావాస్య, ఉదయం 9:42 వరకు, నక్షత్రం అశ్వనీ నక్షత్రం, రాత్రి 11:10 వరకు, వర్జము రాత్రి 7:17 నుండి 8:50 వరకు, దుర్ముహూర్తము ఉదయం 10:01 నుండి 10:51 వరకు మరియు మధ్యాహ్నం 3:02 నుండి 3:52 వరకు. శుభ సమయం లేదు. రాశిఫలాలు. మేషరాశి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మేషరాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభరాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక, విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృషభ రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచన. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి ధన వస్తులాభాలు పొందుతారు. మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. సింహరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలుస్తారు. కన్యారాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు పొందుతారు. వస్తులాభ సూచన. తులారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృశ్చిక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, గోసేవ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ధనుస్సు రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి.
రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. శ్రమకు తగిన లాభం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వాహన సౌఖ్యం. మకర రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కుంభరాశి. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు సేకరణ సూచన. కుంభరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు. మీనరాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.